కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా తుంగభద్ర నదీ తీరంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో జరుగుతున్న పుష్కర ఘాట్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం సంత మార్కెట్ ఘాట్ల దగ్గరికి వెళ్లేందుకు వీలుగా ఉండే విధంగా దాదాపు 50 లక్షలు, రాఘవేంద్రపురం ప్రధాన రహదారి దగ్గర దాదాపు 50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, సుంకేశ్వరి గ్రామానికి వెళ్లే రహదారికి 50 లక్షలు మంజూరు కాగా పలు చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్లో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు రాంపురం 52 బసాపురం గ్రామంలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఏ వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సిఐ కృష్ణయ్య, ఎస్ఐలు వేణుగోపాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.